రిఫ్రెష్మెంట్ అనే పేరుతో ఒక నూతన రెస్టారెంట్ వెజ్ నాన్ వెజ్ తో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మహానగరాలకు దీటుగా చక్కటి పదార్థాలను రుచికరంగా శుచికరంగా శుభ్రంగా చేసి మహానగరాల్లో ఏ విధంగా అయితే ఏర్పాటు చేశారో అదేవిధంగా పొద్దుటూరు పట్టణంలో ఏర్పాటు చేయడానికి వాసవి ఆపిటల్స్ వారు దశమందం సురేంద్ర కుమార్ ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా పొద్దుటూరు ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని చక్కటి ఆహ్లాదకరమైన ఈ వాతావరణంలో ఈ రెస్టారెంట్ నందు అన్ని వసతులు కలిగిన ఈ రెస్టారెంట్ వసతులను వినియోగించుకోవాలని పొద్దుటూరు ప్రజలను కోరుకుంటున్నాను. పొద్దుటూరు గాంధీ రోడ్ నందు ఫుడ్ అండ్ ఫ్రెష్ రిఫ్రెష్మెంట్స్ను ఇవాళ ప్రారంభించడం జరిగింది. పొద్దుటూరు పట్టణ వాసులకు ఇది ఒక మంచి అవకాశము. హైజీనిక్ కిచెన్ ప్రొడ్యూస్ చేస్తూ పొద్దుటూరు ప్రజల కొరకు మనం సురేంద్ర వాళ్ళ బ్రదర్స్ ఈ యొక్క రెస్టారెంట్ను ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క రెస్టారెంట్ ప్రజలందరూ ఆరోగ్యంగా మనకు కావాల్సినటువంటి ఫుడ్ ఐటమ్స్ను స్వీకరించడానికి ఇక్కడికి వచ్చి స్వీకరించలాగిన ఇక్కడ ఈ ప్రదేశాలంతా సుందరీకరించడం జరిగింది. ఈ కిచెన్ కూడా హైజీనిక్ కిచెన్ కాబట్టి ఇప్పుడున్నే కరోనా ఇటువంటి వ్యాధులు ఏవి కూడా సోకకుండా మంచి జాగ్రత్తలతో ఈ యొక్క రెస్టారెంట్ను వాళ్ళు నడపబోతున్నారు. వారికి వ్యాపారాభివృద్ధి బాగా జరగాలని శ్రీమద్ కన్యకా పరమేశ్వరికి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.